అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండ్ ఆర్డర్లను కొట్టేయాలని చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టు విచారణ వాయిదా వేసింది. ఇరువైపులా వాదనలను పూర్తి స్థాయిలో వినాల్సి ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు. గతంలో తను పీపీగా చేశానని అభ్యంతరాలుంటే చెప్పాలని జడ్జ్ చంద్రబాబు లాయర్ను ప్రశ్నించారు. మీకేమైనా అభ్యంతరాలుంటే వేరే బెంచ్కు మారుస్తారా అని న్యాయమూర్తి ప్రశ్నించగా తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని లూథ్రా తెలిపారు. సిఐడి కస్టడీకి ఇవ్వద్దని చంద్రబాబు లాయర్లు కోరగా సోమవారం వరకు కస్టడీకి ఇవ్వద్దని హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని సిఐడికి హైకోర్టు ఆదేశించింది. అయితే కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని ఏఏజీ కోరారు. దీంతో చంద్రబాబు క్వాష్ పిటిషన్పై విచారణ ఈ నెల 19కి వాయిదా వేసింది హైకోర్టు.